కళ్ళు తీసేటివేంటి ఎలా ఎలా అంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే 100 ఆప్షన్స్ దొరుకుతాయి అందులో ఒకటి అప్లై చేసా నువ్వు ఏం టెన్షన్ పడకు వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు కళ్ళు కనపడకపోతే ఏంటి నోరు తెరిచి మాట్లాడగలడు కదా వాడు మీడియా ముందుకు వెళ్లి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది మన ఇద్దరం దొరికిపోతాం తప్పు చేసావు సిమ్రన్ వాడిని అక్కడే చంపేసి ఉండాల్సిందే నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా వర్సపెట్టి అందరిని చంపడానికి ఆయన నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వు ఏం చేస్తున్నావు మీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా నా వైఫ్ వాళ్ళ అత్తకి సీరియస్ గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్ నీకు తెలుసు కదా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని నీకు కూడా పెళ్ళైందిగా అది ఒకప్పుడు నీకంటే వేరేట్లు మంచివాడుతో అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిట్యుయేషన్ ఇంత వర్స్ గా ఉండేది కాదు సారీ చెప్పి బ్రతమలాడుంటే మోహన్ అన్ను తప్పకుండా క్షమించేవాడు నేను చేయగలిగింది చేశా ఇంకా నువ్వేం చేయగలవో చేయి అరుణ్ గారు మీరేంటి ఇక్కడ పవిత్ర ఏం లేదు చిన్న పని నుండి ఊరెళ్తున్నాను నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను ఆ దెబ్బలేంటి చిన్న యాక్సిడెంట్ అరుణ్ గారు మా డాడ్ కేసు గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు డాడ్ కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది మీరేమంటారు అలా ఏం జరుగుండదులే నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి నేను కూడా చెప్తుంది అదే అరుణ్ కానీ వింటేగా అది కాదండి పవిత్ర వెళ్ళి కారులో కూర్చో నేను అరుణ్ ని ట్రైన్ ఎక్కించి వస్తా ఓకే అరుణ్ గారు టేక్ కేర్ ఉంటాను బాయ్ బాయ్ అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు ఊరు వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికి రాను రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు అవునా ఎవరు నీకు తెలీదా ప్రామిస్ నాకేం తెలీదు నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా
అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడడానికే భయపడే నేను, ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరు వెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో 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 పాప, ఏమేడుతున్నావు? అరుణ్, అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు, స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చారు. సార్, సార్, నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్, మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్, జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్, మీ అర్జెంట్ కమిషనర్కి వెళ్ళాలి, అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్, ఇలాగైనా కమిషనర్ గారు. కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావయా? లేరా, మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజులు పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ వెళ్లారంట, తిరిగి రావడానికి 3 రోజులు పడుతుందన్నారు. పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నావు అడిగే చెప్పు, ప్రాబ్లం సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్, ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఏదొకసారి నన్ను చూడండి. రీసెంట్ గా అయినట్టు ఉంది డామేజ్. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇదిగో, ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను, జస్ట్ రిలాక్స్. ఓకే, ఏది? ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించు ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది. ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే, ఏంద్రా ఊకే లేనిపోని అని అడిగి సార్ పరిచయం చేస్తున్నావు. సార్, మీరు తినండి సార్. సార్, నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్. లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసారు సార్ మీరు. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్, నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరు లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా. చెప్పాను కదా ఎవరు లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్, మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్, డాక్టర్ సార్ వచ్చేసాడు. అరే, కార్లో నా లగేజ్ ఉంది, తీసురా. సరే సార్.
ఇదిగోమ్మా లక్షన్నర పేమెంట్ 50,000 అడ్వాన్స్. ఏంది లక్షన్నరా? 2 లక్షలు అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే? నువ్వు సరే, నీకు 2 లక్షలు ఇస్తాను, కన్నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తా, మన ముగ్గురు జైలుకుపోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే 4 ట్రైన్లు మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జి అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా. సరే, నేను పేషెంట్ చూసొస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపమక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్ లో అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా? ఏంది చల్లనాడు అరుణ్. సార్, అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఫోన్ చేశాను, ఏదో మీటింగ్ లో ఉన్నారంట, గంటలో వచ్చేస్తాను అన్నారు. ఈ లోపు మనం స్కానింగ్ చేద్దాం, ఇంటర్నల్ గా కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత మెట్టుంది, జాగ్రత్త చూసుకో చూసుకో. అది అంతే. నీకు ఘంటసాల గారు పాటలు ఇష్టమా? నాకు పిచ్చి. కనులు లేని వాడవని దిగులు చెందకు. ఇదిగో వచ్చాం, రిలాక్స్. ఇదిగో ఇక్కడ కాట్ ఉంది, తన కూర్చో. ఏయ్ లైట్. ఏం డాక్టర్, ఈ హాస్పిటల్లో ఎవరు రావడం పోవడం జరగట్లేదు, చాలా సైలెంట్ గా ఉంది. నేను ఒక్కడేనా పేషెంట్? ఇది బాగా పాతదైపోయిందరుణ్. పైగా హైవే మీద కొత్త హాస్పిటల్ పెట్టారు, జనం అంతా అట్టిపోతున్నారు. నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్. నువ్వు పడుకో, రిలాక్స్. ఆ టీషర్ట్ వాచ్ తీసే. ప్యాంట్ కొంచెం లూజ్ చేయి. బోర్లో పడుకో. ఏంటి నీ నస? చేతులు ఫోన్ ఉంటే కాల్స్ చేస్తున్నావుంటావా? అవునా, డిష్ నేనే కట్ చేయించాను. కింద ఎగ్జామ్లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చాయో గుర్తులేదా? అన్ని నోట్ మూసుకొని చదవమను. ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగించొద్దని. పెట్టే ఫోన్ పెట్టే. సార్, ఆపరేషన్ ఏంటి? ఫోన్లో అలాగే చెప్పాలి కదా, ఆపరేషన్ కాదు స్కానింగ్. మురళి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇద్దరు చక్క, ఒక కిడ్నీ చాలక్క, 1 లక్ష రూపాయలు వస్తాయి. పాపం అక్క, ఒకటో రెండు నువ్వు అయితే ముందు పట్రా. కిడ్నీ ఏంటా? మురళి, డాక్టర్, నేను వద్దండి ప్లీజ్. అక్క వద్దు, ప్లీజ్ వదలండి. అక్క అక్క వద్దు, అక్క అక్క ప్లీజ్, అక్క నీకు రక్షణ కాదక్క, నీకు కోటి మార్చాలక్క. అక్క అక్క నేను నమ్మక్క, అక్క నీ చేయి మీద ఉన్న సూడు బాబు మీదట్టు. సార్, నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకి ఎట్లా తెలుసు? మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం. ఏ అరుణ్, అరుణ్. సార్ 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 సార్, మీకేం కాలేదు సార్? ఏం సార్? ఏం కాలేదు సార్? అరే పర్షన్ కాకుర్రి సార్, గిన్నీళ్ళు తాగండి. మీకేం అవ్వలేదు అరుణ్. అరుణ్, నీ కిడ్నీ బానే ఉంది, చూసుకో చూసుకో చూసుకో, నువ్వే చూసుకో. రిలాక్స్ రిలాక్స్. ఏం కాలేదుగా? రిలాక్స్. గుడ్ మార్నింగ్. హలో సార్, నీకేం కాలేదు సార్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ డాక్టర్ ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్. మాకు కూడా 2 లక్షలు అచ్చటి సార్. అయినా సార్, రాత్రి మీరు 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు అని గన్ని సార్లు అన్నారేం సార్? అసలు ఆ 1 కోటి రూపాయలు ముచ్చట ఏంటిది? నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్? నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది, ఒక చేతికి 3 గాజులు,
ఒక చేతికి రెండు గాజులు వేసుకుంటా. కరెక్టేనా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకాల ఐశ్వర్య రాయ్ ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క, ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే సార్, శివుని ప్రతిరూపం రా, ఈయన ఖచ్చితంగా మూడో కన్నుంది సార్. నన్ను క్షమించు సార్, నా తప్పైపోయింది సార్. శివయ్య, ఎండికొండ ఆలు ఏలెటోడా అడ్డబొట్టు. అరుణ్, అంటే నువ్వు కళ్ళెన్నోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే మీ కోటి రూపాయలు ఇప్పిస్తా. కోటి రూపాయల ఏం చేయాలి సార్?